ఆమె ఎస్సీ అనేది తప్పు కాదు, ఎస్సీ కాబట్టే ఆమెకు ఎస్సీ రిజర్వేషన్ వచ్చిందండి. ఆ సీట్ రావడం కానీ టికెట్ రావడం కానీ పోటీ చేసే అర్హత కానీ వచ్చింది. మీరు అట్లా గమనించుకుంటే నేను కాపునండి, నేను టికెట్ అడిగానండి 2014లో, నేను ఒక్కడిని అడిగానండి 2019లో, ఇద్దరం అడిగామండి 14లో. అన్న అన్నాడు తెనాలి టికెట్ అడిగానండి నేను, ఎందుకంటే పెసర్లంక గ్రామం అనేది కొల్లూరు మండలంలో ఉంటుంది, అది వేమూరు కాన్స్టిట్యున్సీ, అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. అన్న మా ఊరు ఎస్సీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయింది కాబట్టి నేను ఒక జనరల్ కేటగిరీ వెళ్ళాలంటే దాని నియరెస్ట్ తెనాలి ఉంది, అది ఇవ్వమని అడిగాను. ఆయన ఏమన్నారు, సరేలే చూద్దాం అన్నారు. సార్ ఇప్పుడు కూడా అలాగే జరిగిందండి. ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా తాడికొండలోని ఈ సమస్యలన్నీ అసలు ఎప్పటి నుంచి మొదలైతే ఉన్నాయి? అసలు మేము రాకముందు నుంచే ఉన్నాయండి. ఎందుకైనాయి? తర్వాత మేము వచ్చిన తర్వాత అన్న ఒక పిడుగు లాంటి వార్త చెప్పాడండి, మూడు రాజధానులు అన్నాడండి. గెలిచే ముందు 100 సార్లు మేము ఎలక్షన్ క్యాంపెయిన్ వెళ్ళినప్పుడు 100 సార్లు ప్రజలు అడిగారండి, అన్న వస్తే అమరావతిని ఉంచుతాడా లేదా, ఎందుకంటే అమరావతి మీద బేస్ అయిపోయి మేము భూములు ఇచ్చాం, 33,000 ఎకరాలు ఇచ్చాం. చిన్న చిన్న రైతులు అండి, ఎస్సీలు ఇచ్చారండి. వీళ్ళు అంటున్నారు అగ్రవర్గాలు ఇచ్చారు, చౌదరులు మాత్రం ఇచ్చారు, అలా కాదండి. అరెకరము, పావెకరము, 10 సెంట్లు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు చాలా మెజారిటీ వాళ్ళే, 70-80% వాళ్ళే ఉన్నారండి. మరి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు అయినప్పటికీ కూడా ఆ భూమి ఎవడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. రైతుకి భూమే ముఖ్యం, భూమే ప్రాణం, అది లేకపోతే అతని బతుకు తెరువు లేదు. అలాంటి వాళ్ళు భూమి ఇచ్చి ఇది ఉంటుందా లేదా, మేము రాజధాని కోసం ఇచ్చాం ఇది ఉంటుందా అన్నప్పుడు సార్ మీరు చాలా లేదని ఒక్కసారిగా ఆయన చెప్పేటప్పటికి అది పిడుగు. క్షమించాలా, మీరు చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న ఇన్ని రోజులకు మీకు మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్ద అనే నినాదం గుర్తు రాలేదా? 2-3 రోజుల నుంచే ఈ నినాదం మీ నోట మేము వినాల్సి వస్తుంది. ఎట్లా ఆయన చెప్పిన డెసిషన్ రోజు నుంచి కూడా మా మనసులో అంతర్వాదం మొదలైందండి. దీనివల్ల మా కాన్స్టిట్యున్సీ కాదు, అక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలో 16-17 ఎమ్మెల్యేల బలిపశువులు అవబోతున్నారు, వాళ్ళు ఓడిపోతారండి. అందరికి తెలుసు అండి, అందరి మనసులో చాలా ఏడుపు ఉందండి. కానీ అన్నను ధిక్కరించలేరు, అన్న దగ్గరికి పోయి చెప్పేంత సామర్థ్యం కానీ ధైర్య సాహసం చేయలేకపోయారు. అన్న వినడు, అన్న మొండివాడు అండి, అన్న మొండివాడు. కుందేలికి 3 కాళ్ళు అంటాడు, 100 మంది చెప్పి 4 కాళ్ళు ఉందయ్యా అంటే నేను చెప్పేంత ఇంకా 3 కాళ్ళే ఉంటుంది. ఇదే ఇంటర్వ్యూలో మొదటి ప్రశ్నలో జగన్ గారు చాలా సమర్థవంతుడు అని చెప్పిన మీరు ఇప్పుడే మొండివాడు అంటా ఉన్నారు. సమర్థవంతుడు అని లేదండి, సౌమ్యుడు అని చెప్పాను. ఆయనకు నేను వీరాభిమాని అని చెప్పాను. ఆయన యొక్క ఆ పాదయాత్రలు కానీ, ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానాలు కానీ, ఆయన నవరత్నాలు కానీ నచ్చి వచ్చామని చెప్పాను. కానీ ఎక్కడ కూడా 3 రాజధానులు ఆయన అనలేదండి. 3 రాజధానులు అనేది ఒక శరాఘాతంగా తగిలింది పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ, రాష్ట్రానికి కానీ, రైతులకు కానీ, అన్ని వర్గాలకు కానీ, నిరుద్యోగులకు కానీ, బడుకు బలహీన వర్గాలకు కానీ, అక్కడ భూమి ఇచ్చినటువంటి రైతులకు, వీళ్ళందరికీ అన్యాయం జరిగి ఆ దాన్నే అన్న మొండిగా దూసుకెళ్ళిపోతాడండి. ఒంటెంతు పోగడలండి, ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మాట వినకుండా. అది అపోజ్ చేసింది ప్రతిపక్షం అంటే అనుకోవచ్చు అండి, మేధావి వర్గం, విశ్లేషకులు, ఇతర రాష్ట్రాలు, కేంద్రము, కోర్టులు, కోర్టులో మొట్టికాయలు, 100 మంది మొట్టికాయలే, తలబొప్పి కట్టేసింది, తల ఇంతలా వాసిపోయినా సరే ఆయనకు అర్థం కాలేదండి. అరే 3 రాజధానులు ఎందుకు చేస్తున్నాడు, ఇంత మూర్ఖంగా ఎందుకు చేస్తున్నాడు, ఇంత ముందుకు ఎందుకు వెళ్తున్నాడు అని ఆలోచిస్తే ఆయన ఒక ల్యాండ్ స్కామ్ చేస్తున్నాడు. విశాఖలో ల్యాండ్ స్కామ్ చేస్తున్నాడు, 1 లక్షకో 2 లక్షలకో లేక 50,000కో ఒక ఎకరం కొనుక్కున్నాడు. ఎవరు చేస్తున్నారు ల్యాండ్ స్కామ్? ఆయనకు 4 ఉన్నారు కదండి, పేర్లు చెప్పండి. వారి పేరు విజయసాయి రెడ్డి గారు. అక్కడ ఉండి చేసింది ఏంటండి, అక్కడ మొత్తం ఇచ్చిన వాడిది ఇచ్చినట్టు తీసుకోవడం, ఇవ్వండి వాడిని బెదిరించడం, 1,000 ఎకరాలు దోచేయటం, అవన్నీ డాక్యుమెంట్ పెట్టుకోవడం. ఈ డాక్యుమెంట్ మనం లక్ష్యం మీద అన్ని తీసుకున్న తర్వాత అన్న డిక్లేర్ చేస్తాడు, అన్న 3 రాజధానులు అంటాడు. రాజధాని అంటే ఎక్కడ ధరలు పెరుగుతాయండి. ఇప్పుడు నేను అంటుంది అమరావతిలో నాకేమి ఇంట్రెస్టింగ్ లేదండి, అక్కడ 1 లక్షో 10 లక్షలు ఉన్నది, ఇప్పుడు 5 కోట్లకు వెళ్ళే ఛాన్స్ రాజధానిగా ఉంటే అది ఆశపడి కూడా 5 ఇచ్చిండొచ్చు. ఓకే, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, ఇదొక నగరంగా ఎదుగుతుంది, మరి రాజధాని లేని సందర్భం మేము ఇస్తున్నాం, అదనంగా మా కూడా కొంత లాభం ఉంది, మేము ఎకరం ఇస్తే నాకు ఇంత ఈ రేషియోలో నాకు ఇస్తా అన్నాడు అనే ఉద్దేశం ఉంది. మరి అదేవిధంగా వైజాగ్లో నువ్వు 1 లక్ష రూపాయలు కొనుక్కున్నది 5 కోట్లు కాదండి. ఉదాహరణకు ఆయన 5,000 ఎకరాలు తీసుకున్నాడు అనుకోండి, దాన్ని 5 కోట్లు చేయండి అంటే 25,000 కోట్లండి సార్. ఆయనకు ఉన్నది 1 కోటి 2 కోట్లు ఉంటుందండి. సూటిగా సుత్తి లేకుండా నాకు సమాధానం చెప్పండి. చెప్పండి, గతంలో జరిగిన ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందా లేదా? శ్రీదేవి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీదేవి గారు క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారా లేదా? రైట్, ఒకటే పాల్పడలేదండి. ఎలా చెప్పగలుగుతున్నారు? ఆమె క్లియర్ గా చెప్పింది, ఆమె నేను 2 రోజుల పాటు గ్రిల్ చేశాను. ఆమె మీకు అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా, అంటే ఒక మనిషితో 20 సంవత్సరాలు కలిసి ఉండి అన్ని పంచుకున్నాక. ఓకే, రత్నాలు లాంటి బిడ్డలు మాకు పుట్టారు. ఓకే, ఎవరికైనా సరే దొంగ పని చేసేవాడికి బిడ్డలు చెడిపోతారంటారు. ఓకే, డబ్బు లేనివాడు దొంగ పని చేస్తాడండి, హోదా లేనివాడు చేస్తాడండి, బోర్డు తిప్పేసే చిట్ ఫండ్ కంపెనీలు ఉంటాయండి. కానీ నేను డాక్టర్నండి. ఓకే, అన్ని ప్రొఫెషన్లోకి డాక్టర్ అనగానే ఒక డిసిప్లిన్, ఒక డిటర్మినేషన్, ఒక డెడికేషన్, ఒక గుడ్ విల్, ఒక కరుణ, ఒక దయ, ఒక స్నేహశీలి భావం, ఒక సహకారం,
ఉచితంగా కూడా చేసేద్దాం పేదలకు సహాయం చేసేది రాజకీయ రంగం అంటే ఏకో సేవ చేయగలిగిన అవకాశం కూడా ఇందులో కూడా ఉంది మీరు మీరు అన్ని చెప్తున్నారు కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు క్రాస్ ఓటింగ్ జరిగిందా లేదా జరగలేదని పాల్పడ్డారా లేదా జరగలేదని 100 సార్లు ఆమె చెప్పింది 100 సార్లు నాకు చెప్పింది నేను గ్రిల్ చేసిన తర్వాత నేను కన్విన్స్ అయ్యా ఆమె క్రాస్ ఓటింగ్ చేయబోతుందని 10 రోజుల ముందు చెప్పారంటే నాకు ఆమె కూడా చెప్పారు పది రోజుల ముందు నువ్వు క్రాస్ ఓటింగ్ చేయబోతున్నావు నీ దగ్గర 5 కోట్ల 10 కోట్ల దాచేసుకున్నావు నీ భర్త కూడా తెలియకుండా దాచుకున్నావు మనం అని అన్నారు ఆమెతో నాతో ఏమన్నారు నీ భార్య ఇలా చేస్తుంది నువ్వు ఏదైనా చెక్ చేసుకో పది రోజుల ముందు మీ నెక్స్ట్ మీరు క్రాస్ ఓటింగ్ చేస్తారని జగన్ గారు తెలుసున్నప్పుడు మిమ్మల్ని 10 రోజుల ముందే సస్పెండ్ చేయొచ్చు కదా కరెక్ట్ ఈ పాయింట్ కూడా కరెక్ట్ ఇది జగన్ అని కూడా చెప్పారండి మేము క్రాస్ ఓటింగ్ చేయబోతున్నా వదంతులు వస్తున్నాయన్న అని డైరెక్ట్ జగన్ గారు అన్నిసార్లు దొరకకపోతే సజ్జల గారు ఉన్నారు బొత్స గారు మా గ్రూప్ ఇన్ఛార్జ్ ఆమె ఉన్నటువంటి 22 మంది గ్రూప్ ఇన్ఛార్జ్ ఆయన చెప్తున్నారు సార్ ఇలాంటి వదంతులు వస్తున్నాయంటే ఇలాంటివన్నీ వస్తూనే ఉంటే లేమ్మా ఇవన్నీ కామన్ రాజకీయాల్లో అలాంటిది ఏమి ఉండదు లే నువ్వేం వరి కాకని అది జగన్ గారు కూడా చెప్పుకుందామే ఇప్పుడు ఎలక్షన్ ముందు ఆ రోజు ఆయన పిలిచినప్పుడు నువ్వు క్రాస్ ఓటింగ్ మన మన పార్టీకి ఏమా జుట్టు ఉంటే మేము వేసుకోవచ్చు ముఖ్యమంత్రి నేను ఉంటేనే నీకు ఏదైనా చేయగలను నేను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేను 50 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నాను నేను ఇంకో 30 సంవత్సరాలు రాజకీయాలు ఉంటా ముఖ్యమంత్రిగానే ఉంటా ఇప్పుడు నేను ఎందుకు నిన్ను ఇతరులను వేసాను అని అంటే రెండవ కృష్ణుని వేసాను మూడో కృష్ణ ఎందుకే అది చెప్పిందంట సార్ రెండో కృష్ణుడు వచ్చాడు ఏం లాభం జరిగింది రెండో కృష్ణ వచ్చాక 3 నెలల్లో మూడో కృష్ణ వేశారు కానీ ఆ మూడో కృష్ణుడు ఎలక్షన్కి వెళ్ళారండి ఎందుకంటే ఆయన 9% మాత్రమే ఉంది 47% రెండవ కృష్ణుడు డొక్కాకుంటే 43% శ్రీదేవి మేడంకుంటే 14% నందిగం సురేష్ కుంటే ఈయనకు 9% కూడా లేదని అప్పుడు ఉన్నా సరే మూడో కృష్ణుడు వేశారు ఆ 9% నోటితో వెళ్తాడా నాన్న ఎట్టి పరిస్థితి వెళ్ళడండి ఆ కత్తెర సురేష్ తో ఎలక్షన్కి వెళ్ళడం మీరు గమనించండి ఎలక్షన్ వస్తాయి.